యాజమాన్యము నివైకరే నశించాలి ఆశకు యాజమాన్యము నివైకరే నశించాలి ఆశకు యాజమాన్యము నివైకరే ఎత్తివేయాలి అక్రమలి ఆపు ఎత్తివేయాలి అక్రమ తిరిగి కట్ చేసి నశించాలి ఆశకు యాజమాన్యము నివైకరే తంది గ్రామ పరిధిలో గల ఆశకు పరిశ్రమల్లో 85 మంది కార్మికులకు అన్యాయంగా చట్టవిరుద్ధంగా ఏకపక్ష నిర్ణయాలతో లే ఆఫ్ ఇచ్చి రోడ్డు మీద చేసిన పరిస్థితి ఇది దుర్మార్గమైంది వెంటనే లే ఆఫ్ ఎత్తివేసి కార్మికులందరినీ డ్యూటీలోకి తీసుకోవాలని చెప్పేసి సిఐటి ఆధ్వర్యంలో గత 17 రోజుల నుంచి సమ్మె జరుగుతూ ఉంది 17 రోజుల నుంచి సమ్మె జరుగుతున్నా యాజమాన్యం మాత్రం మొండిగా వ్యవహరిస్తూ ఉంది యాజమాన్యం యొక్క మొండి వైఖరి నిరసనగా ఈ రోజు కార్మికులంతా వంట వార్పు చేసి ఇక్కడే భోజనం చేసిన పరిస్థితి ఉంది ఎన్ని రోజులైనా సరే పోరాటం చేస్తాం సమ్మె జయప్రదమయ్యేదాకా ఐక్యంగా ఉంటామని చెప్పేసి ఇవాళ కార్మిక వర్గం చెప్తా ఉంది ఇప్పటికైనా యాజమాన్యం పట్టింపులో పోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకుండా యూనియన్తో చర్చలు జరిపి సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నిన్న ఈ రోజు కంది గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు ప్రజాప్రతినిధులంతా సమ్మె దగ్గరికి వచ్చి మీరు పోరాటం చేయండి మీ వెనుక మేము ఉంటాం సమస్య పరిష్కారమేదాక నిలబడండి మన గ్రామంలో ఉంది అన్యాయం చేస్తే మాత్రం మేము ఊరుకోమని చెప్పేసి పద్ధతిలో మా కొండంత ధైర్యాన్ని ఇచ్చిన పరిస్థితి అందుకే ప్రజాప్రతినిధులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పటికైనా చుట్టుపక్కల ఉన్న ప్రజాప్రతినిధులు కూడా మా పోరాటానికి మద్దతు ఇవ్వండి ఈ యాజమాన్యం యొక్క మొండి వైఖరిని వీడనాడేదాకా మాకు సంఘీభావం తెలపాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం రెండవది 17 రోజుల నుంచి సమ్మె జరుగుతూ ఉంటే మా డీసీలు కానీ జిల్లా అధికారులు కానీ సమస్య పరిష్కారం కోసం ఆలోచించట్లేదు మేము ఇప్పటికే 7 రకాల సమస్యల మీద డీసీఎల్ గారికి లేఖలు ఇచ్చాం సమస్య పరిష్కారం చేసి జోక్యం చేసుకోవాలని చెప్పి చెప్పినా ఎక్కడున్న కొంగడు అక్కడే ఉంది అందుకే డీసీఎల్ అధికారులు మరి జిల్లా కలెక్టర్ గారు జిల్లా యంత్రాంగం అంతా చొరవ తీసుకుని కార్మికులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఇవాళ మేము కోరుతున్నది గొంతెమ్మ కోరికలు కాదు 30 సంవత్సరాల నుంచి కార్మికులు పనిచేస్తా ఉన్నారు ఇప్పుడు 85 మంది కార్మికులను రోడ్డు మీద వేసి అదే మిషన్ల మీద సూపర్వైజర్లు మేనేజర్లు కాంట్రాక్ట్ కార్మికులతో పనిచేయిస్తూ అన్ఫర్ లేబర్ ప్రాక్టీస్ పాల్పడుతూ చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న పరిస్థితి అందుకే ఇది అన్యాయమైంది దుర్మార్గమైంది చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న యాజమాన్యం మీద చర్య తీసుకుని కార్మికులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము జిల్లా అధికారులకు కోరుతా ఉన్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.